అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో కన్నడ సినీ హీరో శశికుమార్ తండ్రి జీవి రాజ్ ప్రకాష్ అమాయకపు రైతుల భూమిని ఆక్రమించి బలవంతంగా కంచెను వేశారని రైతులు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా రైతు హనుమంతు రాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి మేము సాగులో ఉన్నామని కన్నడ సినీ హీరో శశికుమార్ తండ్రికి ఇద్దరు రైతులకు తమ పొలం సర్వే నంబర్ 490-488/3 గుండానే దారి వదలామని ఏకంగా కంచివేసి దారిని ఆక్రమించారని రైతులు ఆవేదన చెందారు. రెవెన్యూ అధికారులను సైతం భయపెడుతున్నారని అన్నారు. 4 ఎకరాలలో టమాటో వేశామని కోతకు వచ్చినా కూడా దారి లేకుండా ఫెన్సింగ్ వేశారని సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు. నా పేరు వీరాంజనేయులు. మాకు 6 ఎకరాలు పొలం ఉంది. ఇక్కడ రాజప్రకాష్ అనే వ్యక్తి మా పొలానికి అడ్డు కంచేసి ముందు గేట్ పెట్టేసుకున్నాడు. మాకు వచ్చి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పంటగా చూడండి, ఇక్కడ అంతా మొత్తము 25 రోజుల నుంచి బ్లాక్ చేసినాడు. రెవెన్యూ అధికారులకు చెప్పి సర్వే చేయమని చెప్పినా ఎవరు రావడం లేదు. ఈరోజు వచ్చింటే వాళ్ళు అతను బెంగళూరులో హాస్పిటల్లో ఉన్నానని చెప్తుంది, తప్పించుకుంటున్నాడు. ఇంజక్షన్ కోర్ట్ ఆర్డర్గా వచ్చింది, ఇంకా వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ రాళ్ళని దించేసుకున్నాడు మొత్తం రెండు వైపులు వేసి వేయడం కోసం. కాబట్టి ఎవరన్నా అధికారులు స్పందించి మాకు దీన్ని ఫినిషింగ్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. రోజులైంది దారి లేక పెట్టుబడి ఎంతో పెట్టుబడి అప్పులు చేసి ఎంతో పెట్టుబడి పెట్టి క్రాప్ కట్టింగ్కి వచ్చింది. ఇప్పుడు రస్తా లేకుండా చేసినాడు. ఆయన రస్తా కోసము ఏదో టెంపరీగా ఆయనకు పారాడుకోనికి ఇక్కడ ఉండే రైతులు మాకిన ముందు ఉండే భూములను టెంపరీగా వదిలింటే ఇప్పుడు ఆయన నాకు సొంతం కావాలని చెప్పేసి అంత ఆక్రమించుకుంటున్నాడు. ఈ రస్తా విషయం లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన పేరు ఒక్క సెంట్ లేదు. అంతే ఏ పొలంలో ఉంటే వాళ్ళ రైతుల పేరు మీదే ఉంది. నాకు కానీ ఇప్పుడు మా తమ్ముళ్ళకి 6 ఎకరాలు ఉంది. ఇక్కడ ఒక్క సెంట్ కానీ ఈ రస్తాతో పాటు మాకు 6 ఎకరాలు ఉంది. ఒక్క సెంట్ ఆయన పేరిట్లేదు. మాట ఆయన ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి ఇంత ఇట్లా ఫినిషింగ్ చేసుకోవడానికి? అధికారులందరూ స్పందించి మాకు టమాటాలు కానీ 1/2 కిలోమీటర్ మోసి బయటకు రోడ్లోకి 2 సార్లు పిక్కున్నాము. 25 రోజుల నుంచి దారి లేకుండా చేసినాడు. ఆయన వాస్తు కోసం కావాలంటే ఈ మా భూమి ఈశాన్య మూల పెరగాల వాస్తు కోసం మా నాయనగారు ఎంతో టార్చర్ చేసినాడు. టార్చర్ చేసి మా నాయనగారు ఈతన వల్లనే చాలా ఆరోగ్యం బాగలేకుండా వెళ్ళిపోయినాడు. ఇతనికి ఈశాన్య మూలు పెరగాలని చెప్పేసి మా భూమిని లాక్కోవాలని చూస్తున్నాడు.